పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు ఆయన కుమారుడు హర్చిష్మాన్ అమెరికాలోని కాలాడార్లో యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు ఈ మేరకు యూనివర్సిటీ స్నతకోత్సవం అమెరికాలోని కాలడార్లో కౌంటీ బౌల్డర్ జరగ అందులో హరీష్ రావు కూడా హాజరయ్యారు ఇక ఈ స్నత్తోత్సకం కార్యక్రమంలో హర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు హరీష్ రావు తన ట్విట్టర్లో మా అబ్బాయి అర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను ఇది అతనిలోని పట్టుదలకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శన అని అన్నారు తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు అని వెల్లడించారు రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతులు ఏ విధంగా నష్టపోకుండా ఉండేందుకు వారికి అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగి సీజన్లో పండించిన జొన్న హైబ్రిడ్ పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించి మార్క్ఫెడ్ ఎండీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది యాసంగి సీజన్లో పండిన మొత్తం అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావలసిన రెండు వందల పంతొమ్మిది పాయింట్ తొంభై రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ గద్వాల్ జిల్లాల పరిధిలోని జొన్న పంటను పండించిన దాదాపు లక్ష మంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ధి చేకరునుంది జూనియర్ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదే లేదని శాంతి శాంతికుమారి స్పష్టం చేశారు విధుల్లో ఉన్న వారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు అలాగే విధులకు హాజరు కాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మినేట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్ తెలిపారు ఈ మేరకు శనివారం జిల్లా పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది అంతేకాదు ఉద్యోగాలకు రాకపోతే వారిని ఉద్యోగాల కేంద్రం పరిగణించదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఈ మేరకు శనివారం నాడు విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నంలోపు పంపాలని కలెక్టర్లను సిఎస్ కుమారి ఆదేశించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీసులను క్రమబద్దీకరించాలనే డిమాండ్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని కొత్తగూడెం జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వినూత్న నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు గోదావరి నదిలో జలదీక్షకు దిగుతామని సర్కారును హెచ్చరిస్తున్నారు సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరనుంది నిర్మల్ జిల్లా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ త్వరలో ప్రారంభం కానుంది మెడికల్ కాలేజ్ ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నేషనల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు మంజూరు చేసింది ఈ మేరకు వంద మెడికల్ సీట్లు ప్రవేశానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరుకు కృషి చేసిన దాన్ని సాధించారు జిల్లా కేంద్రంలోని నిర్మల్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నిధులు కేటాయించింది మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కూడా కేటాయించింది దీంతో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాటు జరుగుతున్నాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సరళకు అరుదైన గౌరవం దక్కింది సిటిజన్స్ గాలెంట్ వారియర్ అవార్డు రెండు పేల ఇరవై మూడు అందుకున్నారు న్యూఢిల్లీలోని గురువారం మే పదకొండు నాడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డుతో పాటు యాభై రూపాయల నగదు బహుమతి అందుకున్నారు రైలు ప్రయాణికులను రక్షించడంలో ఆమె సమయస్ఫూర్తితో గతేడాది మార్చి తొమ్మిదిన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తుండగా ఓ మహిళా ప్రయాణికురాలు బ్యాలెన్స్ తప్పి ప్లాట్ఫామ్ మధ్యలో గ్యాప్లో ఉన్న పడిపోయింది అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరళ వెంటనే అప్రమత్తమై ఆమెను ప్లాట్ఫామ్ పైకి లాగింది దీంతో ప్రయాణికురాలి తృటిలో ప్రాణపాయం తప్పింది అలాగే గతేడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన నిజామాబాద్ రైల్వే స్టేషన్లో నడుస్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ప్లాట్ఫామ్కు నడుస్తున్న రైలుకు మధ్య ఉన్న గ్యాప్లో మరో మహిళ పడిపోయింది అప్పుడు కూడా సరళ మెరుపు వేగంతో స్పందించి ఆమెను రక్షించింది విధి నిర్వహణలో సరళ చూసి ధైర్య సాహసాలు సమయస్ఫూర్తి కారణంగా ఇద్దరు మహిళా ప్రయాణికులు ప్రాణాలు కాపాడినందుకు ప్రతిష్టాత్మకమైన సిటిజన్స్ గాలెంట్ వారియర్ అవార్డు ఎంపికైంది ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కానిస్టేబుల్ గా సరళను అభినందించారు విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు ప్రయాణికుల ప్రాణాలు కాపడిన తీరును ప్రశంసించారు ప్రతిష్టాత్మక అవార్డు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆమె అన్నారు